కేంద్ర ప్రభుత్వం డిసిన్వెస్ట్మెంట్ ప్రతిపాదనలు వైజాగ్ ఉక్కు ఫ్యాక్టరీ కూడా తాకింది. సో ఈ డిసిన్వెస్ట్మెంట్ అనేది ప్రభుత్వం ఇంకా పెట్టుబడులు పెట్టదు, రెగ్యులేట్ చేస్తే కానీ పరిశ్రమల్ని ప్రభుత్వం వ్యాపారాలు చేయదు, ప్రభుత్వం పరిశ్రమ నడపదు అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దానికి కారణాలు 70s నుంచి లైసెన్స్ రాజ్ వల్ల అనుకున్న విధంగా ప్రభుత్వ పరిశ్రమల్ని నడపలేని పరిస్థితులు, అవి మూతబడిపోవడం, అలాగే ఆ సంబంధిత భూముల్ని ఎవరికి వాళ్ళు విచిత్రంగా దాన్ని అమ్మేసుకోవడం, ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకుంది. కేవలం ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంబంధించింది కాదు. మొన్న మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా కేంద్ర హోంశాఖ మంత్రి గౌరవనీయుల అమిత్ షా గారికి కూడా మేము తెలియజేయడం జరిగింది. అన్ని ప్రభుత్వ పరిశ్రమలతో పాటు దీన్ని చూడొద్దు, దీన్ని ప్రత్యేకించి చూడమని చెప్పి, ఇది ఆంధ్రుల ఆత్మగౌరవం సమస్య కింద చూడమని చెప్పాం. పోయినసారి పోరాటేతర చేస్తున్నప్పుడు కూడా ఈరోజుకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చేసి పరిహారం రాక, న్యాయం జరగక వారి కుటుంబాలు ఇంకా దేవాలయాల్లో ప్రసాదాలు తింటూ పనులు చేసుకుంటూ వ్యక్తులను కూడా నేను చూశాను. చాలా బాధ కలిగించేది. ముఖ్యంగా విశాఖ హుక్కు ఫ్యాక్టరీ ఆత్మ బలిదానాల నేపథ్యంలో జరిగింది. సో దీనిని ప్రత్యేకించి దృష్టితో చూడమని చెప్పి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నేను స్వయంగా అమిత్ షా గారికి చెప్పడం జరిగింది ప్రత్యేక దృష్టి పెట్టమని. అలాగే మేము దీనిని మరింత బలంగా తీసుకెళ్లమని మేము కోరుకునేది 22 మంది ఎంపీలు ఉన్న వైసీపీ ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి. మా వంతు కృషి మేము ఎలాగైతే చేస్తున్నామో 22 మంది ఎంపీలున్న మీరు పార్లమెంట్లో మీరు కూర్చొని దీని మీద మాట్లాడాలి, కేంద్ర నాయకులందరూ తెలియజేయండి. రాష్ట్రానికి ఇబ్బంది జరుగుతున్నప్పుడు మా వంతు కృషి మేము ఎలాగ చేసామో మీరు పైపైన మాటలు కాకుండా, కంటి తురుపు మాటలు కాకుండా మీరు బలంగా మాట్లాడాలి, చిత్తశుద్ధితో మాట్లాడాలని కోరు. అంతేగాని ఈ వైజాగ్ కార్పొరేషన్ ఎన్నికల కోసం ఈ మాటలు మాట్లాడకండి, ఎవరో నమ్మేలా లేరు మీరు మాట్లాడుతుంటే. ఎందుకంటే ఈ రోజున మీరు మాట్లాడుతుంటే అక్కడ 22 మంది ఎంపీలను పెట్టుకొని ఇక్కడ కూర్చొని మీరు నిరసనలు ప్రకటిస్తే ప్రయోజనం ఏముంది? మీరు ఏదైనా మాట్లాడితే అక్కడ మాట్లాడండి. అక్కడ నిజంగా మీకు రాష్ట్రం పట్ల నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ప్రేమ ఉంటే 22 మంది ఎంపీలను దీని మీద ఒక నిర్ణయం తీసుకోండి. అక్కడ మీరు మాట్లాడలేరు, మీరు భయం, ఇక్కడ వచ్చి నిరసనలు చేస్తే మీరు ఓట్ల కోసం తప్ప మార్పు అయితే రాదు ఇక్కడ. అది మీరు దృష్టిలో పెట్టుకొని మీ 22 మంది వైసీపీ ఎంపీలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం మీరు ఏం చేస్తారో మీ విధానం అక్కడ ఢిల్లీలో చెప్పండి, పార్లమెంట్లో చెప్పండి, ప్రజలు చూస్తారు, అప్పుడు నమ్ముతారు. ఆ నిరసనలు మేమెందుకు చేస్తామంటే మేము పార్లమెంట్లో లేము కాబట్టి. పార్లమెంట్లో ఉంది వైసీపీ, 3 మిగతా సభ్యులు ఉన్నారు, వాళ్ళు చేయాలి ఇదంతా. మీరు బలమైన పార్లమెంట్ వ్యవస్థను వదిలేసి ఇక్కడికి వచ్చి కూర్చొని నిరసనలు చేయటం మీకు మాకు తేడా ఏముంది? మేము ఒక అలయన్స్ పెట్టుకుని మేమేంత బలంగా మాట్లాడగలిగి చెప్పి హోంమంత్రి గారికి చెప్పగలిగాం? సో ఇవన్నీ వైసీపీ ఈరోజు చేస్తుంది వైజాగ్ ఎన్నికలకి స్టంట్ అని మేము నేను నమ్ముతున్నాను. దీన్ని ఇంతకీ దాంట్లో త్రికరణ శుద్ధి లేదని నేను నమ్ముతున్నాను. కాదని వాళ్ళు ప్రూవ్ చేయదలుచుకుంటే వాళ్ళు నిజంగా పార్లమెంట్లో మాట్లాడితే అప్పుడు మేము నమ్ముతాం. కానీ మేం మటుకు ప్రజలు కోరుకున్నట్టుగానే ప్రజలకు అండగానే మేము నిలబడతాం. ఇది మాకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంబంధించి మాట, ఇదే చివరి వరకు అదే మాట ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నప్పుడు కలిసి ఆయనతో అంటకాగినప్పుడు మాట్లాడిన మాటలు మనం చూసాం. చంద్రబాబు నాయుడు వెళ్ళమంటే రాజధాని అమరావతి ప్రాంతానికి వచ్చి అక్కడ పేదవాళ్ళ చేతుల్లోని క్యారేజీ లాక్కుని గబగబా పెరుగనం తినేసి మూతి తుడుచుకుని కృష్ణానది దాటంగానే విమానం ఎక్కేలోపు ఏం మాట్లాడో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సత్తా లేదు, ప్రజలకు పనులు చేయాలంటే అధికారం కావాలా, నా దగ్గర ఏం పదం ఉందని నేను మొత్తం ఎలగబెడతాను చూడండి, ఇరగదేశం ఈ రాష్ట్రం అని చెప్పని మాట్లాడాడు. ఇవాళ బీజేపీ అమిత్ షా గారు సంకనెక్కావు, మోడీ గారు సంకనెక్కావు, వాళ్ళిద్దరు సంఖ దిగట్లేదు కదా. ఒకళ్ళ సంఖ్య ఎక్కావు, అమిత్ షా గారు సంఖ్య ఎక్కావు, మోడీ గారు ఉప్పు ఎక్కావు. వీళ్ళిద్దరే ఒకళ్ళ ఈపు మించి దిగట్లేదు, ఒకళ్ళ సంఖ్య మించి దిగకుండా తిరుగుతున్నావు కదా. మరి విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఏం మాట్లాడుతున్నారు మీరు?
ఏ పదవి లేకపోయినా నేను ఇరగదీస్తాను, పొడి చేస్తాను, అదే జగన్మోహన్ రెడ్డి వల్ల అయితే అవదు, నా వల్లే అవుతుందని చెప్పి మాట్లాడారు కదా. మరి ఇప్పుడు ఏం పొడుస్తున్నారు, వెళ్ళి ఏం మాట్లాడొచ్చావు? నువ్వు ఒక మాట చెప్తే అయిపోద్ది కదా. అప్పుడెప్పుడో చెప్పారు కదా, అవసరమైతే బెజవాడ బజార్లోకి కేంద్రాన్ని తీసుకొస్తామని చెప్పి అని చెప్పారు కదా. మరి తేవచ్చు కదా ఇప్పుడు, మీ ఒక్క మాట చెప్పి అమిత్ షాని బెదిరించి మోడీని కేకలేసి అవసరమైతే బెత్తం తీసుకుని నాలుగు కొట్టి మోడీ గారిని, మరి మొత్తం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపేయాలి కదా మీరు. పవన్ కళ్యాణ్ గారు సొల్లు మాటలకి సొల్లు కవర్లకి అలవాటు పడిపోయాడు, సినిమా జీవితానికి అలవాటు పడిపోయాడు. మధ్యలో ఖాళీ ఉన్నప్పుడు ఎలక్షన్లు కూడా ఆయనకి సంపాదనే, జనరల్ ఎలక్షన్ వచ్చినాయంటే ఆయనకి సినిమాల్లో మొదటి రోజు కాసులు రాలినట్టే రాలిపోతూ ఉంటాయి. ఆయన బీఫారాలు కూడా వేరే ఎవరి చేతిలో పెడతాడు. రౌడీ రాజ్యం అంటాడు. అలా రౌడీ రాజ్యం అయితే అసలు మామూలుగా పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా తిరుగుతాను వచ్చి మామూలుగా వచ్చి చక్కగా సినిమాకు వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతున్నావు కదా. మేము శాంతి కామకులం, సాధుజీవులం కాబట్టి నువ్వు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పైలాపచ్చేసిగా మీరు తిరగలుగుతున్నారు. మీరు నోటితో రౌడీజం చేస్తూ ఆయన ఒక ముసలి రౌడీ, నువ్వు ఒక మాటల రౌడివి, మీ ఇద్దరు మాటలు ఆయన నువ్వు హైదరాబాద్ నుంచి మాట్లాడతావు, ఆయన పార్టీ ఆఫీసుల నుంచి మాట్లాడతాడు. దయచేసి మేము ఇద్దరికి చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి, అయ్యా ఇప్పటికైనా మోసం చేయటం మానండి. ఈ రాష్ట్ర ప్రజల్ని, తెలుగు వాళ్ళని మోసం చేయటం మాని అమిత్ షా గారు సంకలం ఎక్కుతున్నావు, మోడీ గారు ఈపు మీద ఎక్కుతున్నావు కాబట్టి వాళ్ళిద్దరితో మాట్లాడి నీ పరపతంతా ఉపయోగించి చాలా పనిమంతుడు కాబట్టి నువ్వు విశాఖ బుక్కుని ఆంధ్రుల హక్కుగా కొనసాగేలాగా నీ ప్రతాపం అంతా చూపించమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.